హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనుమంతరావు వ్లాగ్స్. ఈ కనిపిస్తున్న కాలువ మా ఊళ్ళో పెద్ద కాలువ అంటారు. దీనిలో చిన్నప్పుడు నేను నా చిన్ననాటి స్నేహితులందరం కలిసి ఈతలు వేసేవాళ్ళం. ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈతలు వేసే క్రమంలో కొంతమంది పెద్దోళ్ళు గేదెలను తీసుకొచ్చి కడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఎక్కువ శాతం ఈ కాలువ ద్వారానండి బట్టలు ఉతుక్కునే వాళ్ళందరూ. మా ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ మార్నింగ్ వచ్చి కాలువలో చక్కగా మంచిగా బట్టలు ఉతికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు చూడటానికి. ఈ కాలువ చూస్తుంటే ఇప్పుడు నాకు ఈ వాయిస్ వినిపిస్తున్నప్పుడు ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఎంతో మధురానుభూతిగా గుర్తొస్తున్నాయి. చాలా ఆహ్లాదంగా ఉండేదండి. మరి దీని పక్కన ఉండేటువంటి అది పంట పొలాలని చూడండి, ఎంత మంచి పచ్చగా ఉన్నాయో. దీని పొడవున కరకట్ట అనేది పెద్ద కట్ట అంటారు. ఇది కృష్ణానది నది పొడవున ఉంటుంది. 2009లో కృష్ణానది వరద గురయ్యి మా ఊరు దగ్గరే గండి దురదృష్టవశత్తు మా ఊరు దగ్గరే గండిపడి చాలా నష్టాన్ని కూడా చేకూర్చిందండి. ఇప్పుడు వరదల టైంలో తప్ప మిగతా టైంలో ఈ పంటలన్నీ బాగానే ఉంటాయి. ఆ పక్కన ఉంటాయి, ఓ పక్కనేమో మెట్లం ఉంటుంది, ఓ పక్కనేమో మాగాడు ఉంటుంది. ఈ మాగాడు మొత్తానికి ఎక్కువ శాతం ఆ కాలువ ద్వారానే నీరు అందుతుంది. కొద్దిగా ఎక్కడన్నా కొంత శాతం వరకు మెట్టకి నీరు అందుతుంది. నీరు ఎప్పుడు చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల నీరు ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుందండి. ఎటు చూసినా నీరేను, ఎటు చూసినా పచ్చదనమేను, బాగుంటుంది. ఈ కట్ట దీన్ని కరకట్ట అంటారు. మా ఊరిలో పెద్ద కట్ట అంటారు. ఇది కృష్ణానది పొడవున ఉంటుంది.